ప్లేట్ ఫిరాయించింది ఎవరు, మాట మార్చింది ఎవరు, మరొకసారి మడమ తిప్పింది ఎవరు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగినా సరే చాలా రసవత్రంగా ఉంటాయి పరిణామాలు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సీఎం జగన్కు మొదటి నుంచి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవ ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక అతిపెద్ద గొడవే జరుగుతుంది. అయితే రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా ఓ రాజకీయ సంస్థ తరహాలో ప్రవర్తిస్తుంది అనేదే కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకు అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలనే ఒక ఉదాహరణగా ఎందుకు తీసుకుంటున్నారు అంటే మొదట్లో ఈ ఏడాది మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చింది. కొన్ని చోట్ల ఎన్నికలు కూడా అప్పుడు ప్రారంభమయ్యాయి. అలాంటి సమయంలో ఎస్సీసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అకస్మాత్తుగా ఎన్నికలు వాయిదా వేయడం, కరోనా రావడం కారణంగానే వాయిదా వేస్తున్నారని చెప్పడం. ఇక్కడ విచిత్రం ఏంటంటే అప్పటికే కేవలం ఒకే ఒక్క కరోనా కేసు ఏపీలో నమోదైంది, అయినా సరే ఎన్నికల నిర్వహించడం కుదరదు అని చెప్పడం. అంతేకాకుండా అంత పెద్ద నిర్ణయాన్ని కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మాట మాత్రమేనా చెప్పకుండా ఎందుకు తీసుకున్నారు అనేది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిరెత్తుకొచ్చింది. తర్వాత ఏం చేశారు అందరికీ తెలిసిన విషయమే. కనకరాజు గారిని ఇమీడియట్గా నియమించడం, ఈయన సమయాన్ని తగ్గించడం, ఇవన్నీ ఏకంగా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టే చెప్పడం, ఆ తర్వాత నిమ్మగడ్డ పదవీకాలం నాలుగేళ్ళు కుదించేయడం, తర్వాత మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ ఆయన సీట్లో ఆయన కూర్చోడం, ఇదంతా పెద్ద ఒక ఎపిసోడ్లో జరిగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇద్దరు మాట మార్చారా అనేది. ఎందుకు అంటే ఆ సమయంలో కరోనా కేసులు ఉన్నాయి అని చెప్పి వాయిదా వేసిన సమయంలో ఎన్నికలు నిర్వహించాలని పట్టుబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కరోనా కేసులు ఉన్నాయి, ఇప్పుడు వాయిదా వేయండి అంటుంటే లేదు ఇప్పుడు ఎన్నికలు జరగాలి అని పట్టుబడుతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అంటే అప్పుడు వద్దన్న ఆయన ఇప్పుడు కావాలంటున్నారు, అప్పుడు కావాలన్న ఆయన ఇప్పుడు వద్దంటున్నారు. అంటే ఇద్దరు ఫ్లేట్ ప్రయాణించారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చాలా సిల్లిగా తెర మీదకు తీసుకొస్తున్న అంశం. ఎందుకంటే ఇక్కడ ఫ్లేట్ ప్రయాణించారనే పెద్ద పదం వాడాల్సిన అవసరం లేదు అంటున్నారు కొంతమంది వైసీపీకి చెందిన శ్రేణులు. ఎందుకు అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా తీవ్రత ఎక్కువ ఉంది, కరోనా తీవ్రత, మరణాల సంఖ్య కూడా పెరిగింది. సో అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ ఇప్పుడు ఏ రాజకీయ కోణంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు అనేది కొంతమంది తెర మీద తీసుకొస్తున్న ప్రశ్న. ఓకే, మొత్తానికి ఎవరు మాట మార్చారు, ఎవరు ప్లేట్ ఫిరాయించారు అనేది పక్కన పెడితే ఎన్నికలు జరుగుతాయా లేదనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.